హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను ఒకటి మాట చెప్దామని వచ్చాను ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఏమని అంటే మీకెందుకండి వీడియోస్ ఎవరైనా ఏదైనా అంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతుంది అని అన్న అంటున్నారు ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళు అంటున్నారు మీకు ఎందుకండి వీడియోస్ అంటున్నారు సరే ఇంకొకళ్ళు అంటున్నారు మీకు ఇంటికాడ ఏ పని పాట లేదా అని అడుగుతున్నారు కదా సో మీ అందరికీ నేను ఒకటి చెప్తాను నాకు పని పాట ఏం లేదు రియల్గా ఎందుకంటే అండ్లు కడడానికి ఒక మనిషి ఉంది బట్టలు వద్దడానికి ఒక మనిషి ఉంది ఇదిగోండి వంట చేయడానికి ఒక మనిషి ఉంది సో ఇంతమంది ఉండగా నాకెందుకండి నాకెందుకు నేను వీడియోస్ చేసుకుంటున్నాను మీకేమో ప్రాబ్లం ఉంటే చెప్పండి ఉందంటారా సో టైం అయితే త్రీ ఫార్టీ అవుతుంది సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే పని అది కంప్లీట్ అవ్వడానికి దగ్గర దగ్గరగా నాకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది వంట చేయాలి అంటలు కడగాలి ఇల్లు శుభ్రం చేయాలి బట్టలు మడత వేయాలి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మీరు ఎవరన్నా పెట్టారా పని మనిషిని నాకు చెప్పరా ప్లీజ్ శాలరీ మీరు ఇస్తానంటే నేను పని మనిషిని అబ్బా ప్లీజ్ అబ్బా ఇంకొకళ్ళు అడుగుతున్నారు చెప్తాను ఆగండి ఏమని అడుగుతున్నారంటే ముందు ఫస్ట్ మీ హస్బెండ్ని చూసుకోమ్మా తర్వాత ఇవన్నీ చేయన్నారు కదా సో ఓకే మా హస్బెండ్ చూసుకోవట్లేదండి మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడేంటి లేదా మీకు చెప్పమని చెప్పాడా లేదా మీరు చూసుకుంటున్నారా మా హస్బెండ్ ఏమన్నా చెప్పండి మీరే చెప్పాలి అనేటప్పుడు ఆలోచించండి అబ్బా మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ప్రతిసారి ఎందుకు నన్ను కదిలిస్తారు నచ్చితే చూడండి నచ్చపోతే స్కిప్ చేసేసుకోండి అయిపోద్ది కదా సో నా పని మీరు చేస్తారా ఓకే రండి చేయండి అంట్లో నెయ్యిగోండి చిక్కుడుకాయలు ఇవి హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అని ఎవరు చేస్తారు వంట చేయాలి ఖాళీగా ఎవరు చేయరు కదా ఖాళీగా ఎవరు ఉండి వీడియోస్ చేయరు ఏదో కొంచెం రిలీఫ్గా ఉంటుంది మైండ్ ఏదో సరదాగా మాట్లాడుకున్నట్టు ఉంటుంది పక్కన వాళ్ళతో మాట్లాడితే అది ఇదని చెప్తుంటే గొడవలు అవుతున్నాయి అని చెప్పి వీడియోస్లో ఉంటున్నారు లేడీస్ అందరూ తెలుసా మీకు ఎందుకంటే నీ మొగుడు అలా నా మొగుడు ఇలా అని చెప్పుకుంటున్నారని చెప్పి నచ్చక ఇంక ఇళ్ళల్లో పనులు చేసుకుంటే ఈ వీడియోస్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎవరి జోలు వెళ్ళే పనులేదు కానీ మీరు అక్కడ కూడా బ్రతకనేరేంటబ్బా మాకు అర్థం కాదు ఇంకెంతకాలం తొక్కేస్తారు ఆడవాళ్ళని చూడు నువ్వు ఎంత తొక్కితే అంత ఎదుగుతారు ఆడవాళ్ళైనా మొక్క అయినా ఏదైనా తెలుసా తెలుసుకొని ఆలోచించు అంటున్నావు ఈజీగా అంటున్నాను నువ్వు అనుకుంటున్నావు నన్ను అన్నట్టే అందరినీ అన్నావు అనుకో అది ఎంత దూరం వెళ్ళిదో నీకు తెలుసా ఒక కామెంట్ ఆలోచించు నువ్వు ఏమన్నావు నువ్వు నీ హస్బెండ్ నుంచి చూసుకో మా హస్బెండ్ నేను చూసుకోబోద్ది నువ్వు వస్తున్నావా మా హస్బెండ్ నన్ను కంప్లైంట్ ఇచ్చాడా ఇచ్చాడా ఏమని ఇచ్చాడా ఒకసారి నా చెప్పవా ముందు మీరు మీ పిల్లల్ని చూసుకోండి సార్ తర్వాత మా హస్బెండ్ గురించి మేము మాట్లాడతాం మా వారు వచ్చే టైం ఏంది వంట చేయబోద్ది కొడతాడు నన్ను ఉంటానండి